అందరికి నమస్కారం. మీ వ్యక్తిగత జాతకంలోని దోషాలకు చిన్న చిన్న పరిహారాలతో వాటిని పరిష్కరించుకొని చక్కని జీవితాన్ని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి మేము ప్రారంభించిన మీ వ్యక్తిగత జాతక దోషాలకు పరిష్కార మార్గాల కోసం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్కులు, తిరుమల తిరుపతి దేవస్థానం వేదిక్ యూనివర్సిటీ తొలి బ్యాచ్ విద్యార్థి శ్రీ వేమూరి సంతోష శబరీనాథ శర్మ గారు మనతో ఉన్నారు. ఈరోజు కొంతమంది జాతక సమస్యల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మనకు నెల్లూరు నుంచి వచ్చిందండి దోనెంపూడి కళ్యాణి. పుట్టిన తేదీ 15/4/1985. సమయం అర్ధరాత్రి 12:45. ఊరు బోగోలు బిట్రగుంట, నెల్లూరు జిల్లా. వీరి సమస్య ఏంటంటే వివాహం ఎప్పుడు జరుగుతుంది అనేది వీళ్ళ సమస్య. అలాగేనండి. 15 ఏప్రిల్ 15 ఏప్రిల్ 85, 12:45 ఉదయం. అలాగేనండి, తప్పకసరిగా తెలియజేస్తాను. కళ్యాణి గారు మీకు వచ్చేటప్పటికి ధనిష్టా నక్షత్రం అండి. ధనిష్టా నక్షత్రం 3వ పాదం, కుంభరాశి, ధనుర్లగ్నం అండి మీది. మీ జాతక స్థితిగతులు కనుక చూసినట్లయితే మీ జాతకంలో ప్రధానంగా మీ ధనుర్లగ్నానికి లగ్నాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు నీచ స్థానంలో ఉండటం, అట్లానే లగ్నాత్ సప్తమాధిపతి, మీరు వివాహస్థానం అడిగి ఉన్నారు వివాహం ఎప్పుడు జరుగుతుంది అని, ఆ వివాహస్థానాధిపతి మీ జాతకంలో బుధుడు. బుధుడి అనుగ్రహం ఉంటేనే మీకు త్వరగా వివాహం జరిగే అవకాశములు ఉంటాయి. అటువంటి మీ లగ్నాత్ సప్తమాధిపతి, సప్తమం మిథునం అండి మీకు, మిథునానికి అట్లానే లగ్నాత్ రాజ్యకారకుడు సప్తమాధిపతి రెండు కూడా మీ జాతకంలో బుధుడేనండి. ఆ బుధుడు చతుర్థంలో శుక్రుడితో కలిసి నీచ స్థానంలో ఉన్నాడు. నీచ స్థానంలో బుధుడు ఉండడం వల్ల వివాహం అనేటటువంటిది ఆలస్యం అనేది మనం చెప్పవచ్చు. ఇంకొకటి ప్రధానంగా ఉండేటటువంటి మీ జాతకంలో దోషం ఏమిటంటే కాలసర్ప దోషం. మీ జాతకంలో అపసవ్య కాలసర్ప దోషం అనేటటువంటిది ఒక దోషం అనేది మీ జాతకంలో ఉన్నది. ఆ కాలసర్ప దోష ప్రభావం చేత కూడా వివాహము, సంతానము, ఆరోగ్యము వీటన్నిటికీ కూడా ఏదో ఒక విధంగా ఇబ్బందులు అనేటటువంటివి మీకు తరచుగా జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లానే మీరు ప్రధానంగా అడిగినటువంటి విధంగా వివాహం ఎప్పుడు జరుగుతుంది అని చూసినట్లయితే మీ జాతకంలో ప్రధానంగా గురువు, బుధుడు ఇద్దరూ నీచ స్థానాల్లో ఉండడం, వారి వల్ల ఫలితం అనేటటువంటిది ఏమీ లేకుండా ఉండటం, అట్లానే చూసినట్లయితే మీ జాతకంలో రాహువు, కుజుడు కలిసి పంచమ స్థానంలో ఉండడం అనేది కూడా దోషంగానే మనం పరిగణించాలి. కుజరాహువుల కలయిక వల్ల సర్పశాప యోగం అనేటటువంటి దోషం కూడా మీ జాతకంలో వర్తిస్తున్నది. ఆ దోష ప్రభావం చేత కూడా వివాహం అనేది ఆలస్యమయ్యే అవకాశములు మీకు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇన్ని దోషములు ఉన్నాయి కదా, వివాహం ఎప్పుడు జరుగుతుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే మీకు ప్రస్తుతం వచ్చేటప్పటికీ గురుమహర్దశ నడుస్తున్నదండి. గురుమహర్దశ 9వ తారీఖు డిసెంబర్ 2005 నుండి మీకు ప్రారంభమైంది. 9వ తారీఖు డిసెంబర్ 2021 దాకా మీకు గురుమహర్దశ జరుగుతున్నది. ఆ గురుమహర్దశలో ప్రస్తుతం అంతర్దశ ఏమి జరుగుతున్నది అంటే 2019 జులై నుండి గురుమహర్దశలో రాహు అంతర్దశ నడుస్తున్నది. ఆ రాహు అంతర్దశ 2021 డిసెంబర్ దాకా ఉండబోతున్నది. గురుమహర్దశలో రాహు అంతర్దశ మీకు అంతగా మేలు చేసేటటువంటిది అయితే కాదు. మరి ఏమి చేయాలి అని మనం ఆలోచిస్తే గురుమహర్దశ 2021కి కంప్లీట్ అయిపోతుంది మీ జాతకంలో.
తర్వాత శని మహర్దశ ప్రారంభమవుతుంది. శని మహర్దశ మీకు 2021 డిసెంబర్ నుండి 2040 డిసెంబర్ దాకా శని భగవానుడు మీ జాతకంలో దశానాథుడిగా ఆయన నడుస్తూ ఉంటాడు. ఆ శని భగవానుడి దశలో గనక మనం చూసినట్లయితే మీ జాతక స్థితిగతులు పరిశీలించినట్లయితే మీకు కుటుంబాధిపతి శని భగవానుడు. కుటుంబాధిపతి శని భగవానుడు కాబట్టి కుటుంబ అభివృద్ధి జరగాలన్న మంచి వరుడు రావాలన్న సంతానం కలగాలన్న మీకు ధనపరంగా కావాలన్నా కూడా శని భగవానుడి అనుగ్రహం అనేది తప్పనిసరిగా మీకు ఉండాలి. అటువంటి శని మహర్దశ అనేటటువంటిది మీకు ప్రారంభం కానున్నది. మీరు గోచారంలో కనుక చూసినట్లయితే ధనిష్టా నక్షత్రం కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా మనకి ప్రస్తుతం జరుగుతున్నది. ఆ ఏలినాటి శని ప్రభావం కూడా దోషంగానే మనం పరిగణించాలి. అట్లానే ఇప్పుడు చూసినట్లయితే గనక దశానాథుడు శని భగవానుడు 2021 నుండి ప్రారంభమవుతాడు. 2021 నుండి 2024 దాకా శని మహర్దశలో శని అంతర్దశ నడుస్తున్నది. తదువరి 2024 నుండి 2027 దాకా శని మహర్దశలో బుధ అంతర్దశానాథుడు ఆయన నడుస్తూ ఉంటాడు. ఇవి రెండు కూడా మీకు వివాహ ఘడియలనే చెప్పాలి. కానీ 2021 డిసెంబర్ దాకా మాత్రం ఈ గురు మహర్దశ నడిచినంతకాలం గురువు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి, రాహువు పంచమ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి వారి గురు మహర్దశలో రాహు అంతర్దశ మీకు అస్సలు యోగించదండి. కాబట్టి మీరు తప్పనిసరిగా 2021 డిసెంబర్ తర్వాత మీకు వివాహం అనేటటువంటిది నిశ్చయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రముకి వెళ్ళి అక్కడ ఒక 21 మంగళవారములు లేదా ఆదివారములు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదో ఒక గుడికి గాన వెళ్ళి అక్కడ ప్రదక్షిణాదులు చేయవలసి ఉంటుంది. అట్లానే కుదిరితే గనక నాగేంద్ర స్వామి పుట్ట ఎక్కడన్నా మీకు అందుబాటులో ఉండి ప్రసిద్ధి పొందినటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక 11 ఆదివారములు స్వామివారికి పుట్టలో పాలు పోయటం, కాళహస్తిలో రాహుకేతువుల పూజని చేయించుకోవటం, అట్లానే ఈ 11 ఆదివారములు అయిన తర్వాత లడ్డు ప్రసాదం, లడ్డులు మనం ఇంట్లో తయారు చేసి ఒక 21 లడ్డులు కానీ 54 లడ్డులు కానీ దండగా ఏర్పరిచి ఆ దండని మీరు ఒక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో స్వామివారి మెడలో వేయుటకు ఇచ్చి వేసేయాలి. అట్లానే ఆ ఇచ్చినటువంటి రోజు కూడా ఒక పులిహార కానీ దద్దోజనం కానీ ఇటువంటి ప్రసాదములు అక్కడ గుడి దగ్గర ఉండేటటువంటి భక్తులకి స్వామివారికి నివేదన చేసి మీ స్వహస్తములతో మీరు పంచవలసి ఉంటుంది. అట్లానే ఈ కాలసర్పదోష ప్రభావం చేత కుదిరితే గనక రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ నాగేంద్ర స్వామికి పూజా కార్యక్రమాలు మీ పేరు మీద జరిపించుకుంటే చాలా విశేషం. అట్లానే రామేశ్వరంలో ఒక 7 రోజులు నిద్ర చేస్తే మీకున్నటువంటి సర్పదోష ప్రభావం అనేది తగ్గిపోయి త్వరగా వివాహం జరిగేటటువంటి అవకాశములు ఉన్నాయి. కాబట్టి మనకి దశానాథుడు రాబోతున్నాడు, వివాహ ఘడియలు మీకు ప్రారంభం కాబోతున్నాయి 2021 నుండి. అప్పటి నుండి మీరు ఇవి అన్నీ ముందుగానే చేస్తే గనక తప్పనిసరిగా సద్గుణవంతుడైనటువంటి వరుడు వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతున్నది. విన్నారు కదా కళ్యాణి గారు, గురువుగారు చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలన్నీ చేసుకోండి, చక్కగా వివాహ ఘడియలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి, ఆ వివాహం చేసుకొని ఆనందకరమైనటువంటి వివాహ జీవితాన్ని గడపండి. తరువాత గురుగారు ప్రభాకర్ గారని వారితో మనకి తెలియజేశారు 25/1982 వారి పుట్టిన తేదీ, సమయం 2:16 ఏఎం, అంటే బహుశా తెల్లవారుజాము అయింటుంది. ఊరు 82, పుట్టిన ఊరు నరసరావుపేట. వీరు సమస్య ఏంటంటే ఉద్యోగంలో ఏమైనా మార్పులు కలుగుతాయా, ఆర్థికంగా స్థిరత్వం నాకు ఎప్పుడు కలుగుతుంది అని వారు సమస్యను తెలియజేశారు. అలాగేనండి, తప్పనిసరిగా తెలియజేస్తాను. ప్రభాకర్ గారు, అయ్యా మీరు వచ్చేటప్పటికీ రేవతి నక్షత్రం 1వ భావం, మీనరాశి మీన లగ్నం,
మీరు అడిగినటువంటి ప్రశ్న ఉద్యోగంలో మార్పు ఎప్పుడు కలుగుతుంది అని మీరు అడిగి ఉన్నారు మీ జాతకం చూసినట్లయితే మీన లగ్నం లగ్నాత్ కుటుంబాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు సప్తమంలో శని సంయోగంలో ఉండడం అనేటటువంటిది ఒక దోషంగా మనం చెప్పవచ్చు మీరు ఉద్యోగ మార్పు అడిగారు కాబట్టి ప్రధానంగా చూసినట్లయితే రాజ్యకారకుడు మీ జాతకానికి రాజ్యకారకుడు వచ్చేటప్పటికి గురువు బృహస్పతి మీ జాతకంలో రాజ్యకారకుడు అంటే అంటే మీరు ఏ ఉద్యోగంలో నిలదొక్కుకోవాలన్నా ఉద్యోగ వ్యాపారాదుల్లో స్థిరత్వం అభివృద్ధి కలగాలన్నా మీకు జాతకంలో గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అటువంటి గురువు వచ్చేటప్పటికి మీ జాతకంలో చూసినట్లయితే అష్టమంలో గురువు ఉన్నాడు అష్టమ గురువు అంటారు అష్టమ గురువు అనేటటువంటి వాడు మంచివాడు కాదు ఆ అష్టమంలో గురువు ఉండటం చేత ఆ అష్టమ స్థానం శుక్ర భగవానుడే అయింది అంటే తులారాశి ఆ తులారాశిలో గురువు ఉండడం అనేటటువంటిది అంత శ్రేయస్కరం కాదు మంచిది కాదు ఆ గురువు మీ జాతకంలో రాజ్యకారకుడయ్యి అష్టమంలో ఉండడం అనేటటువంటిది మీకు ప్రధానంగా ఈ ఉద్యోగ వ్యాపారాదుల్లో ఇబ్బందులు అనేటటువంటివి ఈ గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏర్పడింది అని చెప్పి మనం చెప్పవచ్చు అట్లానే మీకు కుటుంబాధిపతి ధనానికి సంబంధించినటువంటి వాడు కుజ భగవానుడు ధన స్థిరత్వం అనేటటువంటిది మీకు ఉండాలన్నా వాక్ శుద్ధి మీరు చెప్పేటటువంటి మాటలు అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నాడు మంచి వ్యక్తి అని మీకు పేరు రావాలన్నా అట్లానే కుటుంబంలో మీకు దిన దినాభివృద్ధి అనేది మీ కుటుంబంలో జరగాలన్నా కుజుడి అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా ఉండాలి ఆ కుజ భగవానుడు సప్తమంలో శత్రుక్షేత్రంలో శత్రువుతో కలిసి ఉండడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పవచ్చు ఎందుకు అంటే కుజ బుధులు ఇద్దరు కూడా పరమ శత్రువులు వారిద్దరికీ కూడా రక్షణం కూడా పడదన్నమాట అటువంటి శత్రు స్థానంలో వెళ్ళి కుజ భగవానుడు కుటుంబాధిపతి కూర్చోవటం ఆ కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు మీకు భాగ్యకారకుడు కూడా అవ్వటం జాతకంలో భాగ్యాధిపతి నవమం భాగ్యస్థానాధిపతి కూడా ఆ కుజుడే అన్నమాట మీ జాతకానికి ఆ కుజుడు ఆ శత్రు స్థానంలో ఉండడం చేత మీరు ఈ వ్యాపారం చేసినప్పటికీ ఏ ఉద్యోగం చేసినప్పటికీ దాంట్లో స్థిరత్వం అనేటటువంటిది చాలా ఇబ్బందులకరంగా జరుగుతుంది ఏ ఉద్యోగం చేసినా మీరు ఎంత శ్రద్ధగా చేసినా మీ పక్కన వారు చేయలేనటువంటివి మీరు ఆ ఉద్యోగంలో సాధించి మీ పై వారికి మీరు చెప్పినా కానీ మీ తదుపరి వచ్చేటటువంటి వారికి అవకాశములు వస్తూ వారు ఎదుగుతుంటారే కానీ మీరు మాత్రం ఉన్నటువంటి స్థానంలోనే ఉంటూ ఉంటారు ఎంత శ్రమ పడినా కూడా దాని అంతటికీ కూడా ఈ కుజుడు గురువు మీ జాతకంలో బాగా దోషంగా ఉన్నారండి మీకు ప్రస్తుతం చూసినట్లయితే దశానాథుడు దశానాథుడు కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం మీకు శుక్రమహర్దశ నడుస్తున్నదండి శుక్రమహర్దశ 2002 నుండి 2022 దాకా నడుస్తున్నది ప్రస్తుతం చూసినట్లయితే శుక్రమహర్దశలో బుధ అంతర్దశ మీకు నడుస్తున్నది 2018 నవంబర్ నుండి 2021 సెప్టెంబర్ 21వ తారీఖు దాకా ఈ బుధుడు మీకు జాతకంలో శుక్రమహర్దశలో బుధ అంతర్దశ అనేటటువంటిది నడుస్తున్నది ఈ బుధ అంతర్దశ అనేటటువంటిది చూసినట్లయితే మీ జాతకంలో చతుర్థ సప్తమాధిపతి బుధుడై ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంలో మీరు మీ తెలివితేటలకి పని చెప్తే గనక మంచి బుద్ధిర్బలం యశోధైర్యం అంటాం మనం అట్లానే మీకు విద్యాకారకుడు జాతకంలో బుధుడు మంచి బుద్ధి ప్రజ్ఞనిస్తాడు మీకు తద్వారా మీరు ఏదైతే నాకు ఈ ఉద్యోగంలో స్థిరత్వం ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలని మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి మేధాశక్తిని మీకు బుధుడు ఆ బుద్ధి బలాన్ని మీకు ఇస్తాడు కాబట్టి ఈ బుధుడి మహర్దశలోనే బుధుడి అంతర్దశలోనే మీకు తప్పనిసరిగా ఈ ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేటటువంటిది మీ విద్యని అందరూ అంగీకరించేటటువంటి రోజులు తప్పనిసరిగా మీకు వస్తాయి
మీ బుద్ధి బలం అనేది పూర్వం మీద చూస్తే రేపు మనకి వచ్చేటటువంటి నవంబర్ నుండి మీకు ఈ ఉద్యోగంలో దిన దినాభివృద్ధి అనేది జరగడం అనేది వాస్తవం కాబట్టి ఆ బుధుడి అనుగ్రహం చేత మీరు వ్యాపారంలో ప్రమోషన్లు రావడం వ్యాపార స్థిరత్వం కలగడం ఎవరైతే మీకు వ్యాపారంలో ఆటంకములు భంగములు చేస్తూ ఉంటారో వారందరూ కూడా మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని వారు గుర్తించి మీరు చేసేటటువంటి పనిని వారు ఎటువంటి ఆటంకములు లేకుండా వారు కూడా మీకు సహకరించటం ఇదంతా కూడా రేపు మీకు నవంబర్ నుండి ప్రారంభం కాబోతున్నది మీరు ఏమి చేయాలి మా జాతకంలో ఈ దోషములకి మేము ఏమి చేయాలి అంటే గనక మీకు ప్రధానంగా గురువు అనుగ్రహం అనేది జాతకంలో చాలా తక్కువగా ఉన్నది అట్లానే కుజుడి కుజ దోషం ఉన్నది మీ జాతకంలో ప్లస్ ఆ కుజుడు శత్రు స్థానంలో శత్రు శని సంయోగంతో ఉన్నాడు ఆయన కూడా బలహీనపడి ఉన్నాడు కాబట్టి మీరు ఈ గురువారాలు గనక వీలైనన్ని గురువారాలు గురువు క్షేత్రానికి ఏదో ఒక గురువు సాయిబాబా గాని దత్తాత్రేయ స్వామి గాని లేదంటే మీ ఇష్ట దేవత ఎవరన్నా ఈ ఆరాధ్య గురువులైనటువంటి వారికి వారి నామస్మరణ చేయటం వారికి సంబంధించినటువంటి శ్లోకములు గాని లేదు ఇవేవీ లేవు మాకు ఇవేవి ఇవి గురువులన్నీ మేము నమ్మమండి అంటుంటారు కొంతమంది అటువంటి వారు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అనేటటువంటి శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని కనీసం రోజుకి ఒక 108 సార్లు పారాయణ చేయటం అది ఒక చోట కూర్చొనే చేయక్కర్లేదు మనం ఈ ఖాళీ ఉన్నటువంటి సమయంలో ఆ శ్లోక పారాయణ అనేది జరుగుతూ ఉంటే మీకు తప్పనిసరిగా గురువు అనుగ్రహం అనేది తప్పనిసరిగా మీకు కలుగుతుంది ఆ కుజుడు కూడా మీరు మంగళవారం రోజు ఉదయాన్నే లేచి స్నానాన్ని గావించి 6 నుండి 7 లోపు ఉదయాన్నే ఒక దీపారాధన తీసుకొని ఆ దీపారాధన దేవుడి గుళ్ళో ఉన్నటువంటి ఈశాన్య దిక్కున దీపారాధన చేసి ఆ దీపానికి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా ఏర్పరిచి ఆ దీపాన్ని 6 నుండి 7 లోపు వెలిగించాలి కుదిరితే గనక అదే సమయంలో గుడికి వెళ్ళి గుడి దగ్గర ఉన్నటువంటి కుజ భగవానుడు నవగ్రహ మండపంలో కుజుడు ఉంటాడు ఆ కుజుడు దగ్గర గురువు దగ్గర దీపారాధన చేసి ఆ కుజుడికి సంబంధించినటువంటి కందులు 1.5 కేజీ అట్లానే గురువుకు సంబంధించినటువంటి శనగలు 1.5 కేజీ బ్రాహ్మణులకి దానం ఇచ్చి ఆ ప్రదక్షిణాలన్నీ కూడా అయిన తదుపరి ఒక బ్రాహ్మణోత్తముడికి వస్త్రదానం చేసి కుదిరితే స్వయం భాగం ఒక బ్రాహ్మణుడికి తృప్తిగా వారి కుటుంబానికి సరిపడ స్వయం భాగాన్ని ఇస్తే గనక మీకు ఈ వచ్చేటటువంటి వ్యాపారంలో ఆటంకములన్నీ తొలగిపోయి మీకు తప్పనిసరిగా ప్రమోషన్ అనేటటువంటిది ఉద్యోగ స్థిరత్వం అనేటటువంటిది ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివన్నీ కూడా మీకు తొలగిపోతాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను విన్నారుగా ప్రభాకర్ గారు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను మీ ఆర్థిక అభివృద్ధి కోసం అలాగే మీ ఉద్యోగ అభివృద్ధి కోసం గురువుగారు చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకొని చక్కని జీవితాన్ని గడపండి తరువాత పిటిఎం శర్మ గారు వారు పుట్టిన తేదీ 15/2/1953 సమయం మధ్యాహ్నం 1:10 మధ్యాహ్నం అండి మధ్యాహ్నం అలాగే వారు పుట్టిన ఊరు నెల్లూరు ఓకే వారి సమస్య ఏంటంటే ఆరోగ్యం బాగుంటుందా అలాగేనండి శర్మగారు మీరు వచ్చేటప్పటికి పూర్వభాద్ర నక్షత్రం అండి పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం కుంభరాశి వృషభ లగ్నం మీ జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే మీరు అడిగినటువంటి సమస్య నాకు ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యంలో ఒడిదుడుకులు వస్తాయా ఆరోగ్య సమస్యలు వచ్చినా అధిగమించగలుగుతానా లేదా అనేది మీ సమస్య తప్పనిసరిగా తెలియజేస్తాను మీది వృషభ లగ్నం అండి వృషభ లగ్నాత్ లగ్నాధిపతి వృషభ లగ్నాధిపతి మీ జాతకంలో పాపక్షేత్రాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఉచ్చస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు శుక్ర కుజ సంయోగం అనేటటువంటి ఉన్నది
లాభంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మనం దాన్ని బానే ఉంటుంది అని చెప్పి మనం నిర్ణయించుకోవచ్చు. లగ్న బలం అనేటటువంటి ప్రధానంగా లగ్న బలం అనేది మీ జాతకంలో ఉన్నది. ఆ లగ్న బలం అనేటటువంటిది ఏమి చేస్తుంది? లగ్న బలం అంటే గనక లగ్నం శరీరాన్ని సూచిస్తుంది. లగ్నం అనేది ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, గాంభీరంగా ఉంటాడా లేదా, ఆరోగ్య స్థితిగతులు ఎట్లా ఉంటాయి, మనిషి వర్చస్సు ఎలా ఉంటుంది ముఖంలో, అట్లానే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, అట్లానే మనోనిగ్రహం, వారు ధైర్యంగా ఆరోగ్యం గాంభీరంగా ధైర్యంగా ఆ శారీరక దృఢత్వం అనేటటువంటిది అంతా కూడా లగ్నం నిర్ణయిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అట్లానే మీ జాతకంలో లగ్నాధిపతి అయితే బ్రహ్మాండంగా ఉన్నాడనే చెప్పుకోవాలి. లగ్నాధిపతి చాలా బాగున్నాడు, కానీ మీకు ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి కనుక చూస్తే కనుక గురువు మీ జాతకంలో కొద్దిగా బలహీనంగా ఉన్నాడు. సూర్య చంద్రులు ఇద్దరూ కూడా మీ జాతకంలో బలహీనంగా ఉన్నారు. రాజ్యస్థానంలో ఉన్నారు కానీ శని ఇంట్లో ఉన్నారు. శని సూర్యుల కలయిక మంచిది కాదు, శని చంద్రుల కలయిక కూడా మంచిది కాదు. కాబట్టి సూర్య చంద్రులు ఇద్దరు కూడా వారు దోషంతో ఉన్నారు. అట్లానే మీ జాతకంలో భాగ్యస్థానంలో రాహువు ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో. రాహువు తొమ్మిదో ఇంట్లో ఉంటే అది కూడా దోషమని చెప్పుకోవాలి. పుట్టినప్పుడైతే బాలారిష్ట దోషం అంటాం, అటువంటి రాహువు తొమ్మిదో ఇంట్లో ఉండడం కూడా మీకు దోషమని చెప్పుకోవాలి. అట్లానే మీకు జాతకంలో చూస్తే కనుక అష్టమాధిపతి, మీకు అష్టమాధిపతి అయినటువంటి గురువు మీ జాతకంలో వ్యయస్థానంలో పన్నెండో ఇంట్లో కుజ భగవానుడి ఇంట్లో ఉండడం అనేది ప్రధానంగా దోషంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కుజ గురువులకి పరస్పర శత్రుత్వం అనేటటువంటిది ఉన్నది. కాబట్టి ఆ గురువు కుజుడి ఇంట్లో ఉండడం అనేది అంత శ్రేయస్కరం కాదు. తద్వారా మీకు కొద్దిగా ఆ ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి వచ్చే అవకాశం అనేది ఈ గురువు వల్ల మీ జాతకంలో ఉన్నది. అట్లానే తృతీయ చతుర్థాధిపతి, వాహన ప్రమాదములు కూడా మీ జాతకంలో ఉన్నాయి. వాహనాలతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అట్లానే ఈ రాహువు భాగ్యంలో ఉండడం కూడా దోషంగానే మనం చెప్పాలి. ఆ రాహువు ప్రభావం చేత చర్మ సంబంధమైనటువంటి, నరాలకు సంబంధించినటువంటి రుగ్మతాదులు, ఏదో ఒక విధమైనటువంటి ఆరోగ్య సంబంధిత వ్యాధులు అనేటటువంటివి మీకు వచ్చే అవకాశములు ఉన్నాయి. నేత్రములకు సంబంధించి, కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటటువంటి అవకాశములు ఉన్నాయి. అట్లానే మీకు ప్రస్తుతం కనుక చూసినట్లయితే మీకు జాతకంలో 2010 నుండి 2030 దాకా శుక్రమహర్దశ నడుస్తున్నదండి. ఆ శుక్రుడు మీ లగ్నాధిపతి బాగున్నాడని చెప్పాను కదా, ఆ శుక్రమహర్దశే 2010 నుండి 2030 దాకా ఉన్నది. ప్రస్తుతం చూసినట్లయితే 2017 నుండి 2020 నవంబర్ దాకా శుక్రుల్లో రాహు అంతర్దశ నడుస్తున్నది. ఆ రాహు అంతర్దశ అనేది మీకు యోగించదు. ఇందాక చెప్పాను కదా నేను భాగ్యంలో తొమ్మిదో ఇంట్లో రాహువు దోషంతో ఉన్నాడు అండి అని. ఆ రాహు దోషం వల్ల మీకు ప్రస్తుతం నడిచే పిరుడు కూడా 2017 నవంబర్ నుండి 2020 నవంబర్ దాకా మీకు ఈ రాహు ప్రభావం అనేది జాతకంలో ప్రస్తుతం మీకు పిరుడు జరుగుతూ ఉన్నది. మీరు చూసినట్లయితే శుక్రుడిలో రాహు అనేవాడు, శుక్రుడు బాగానే ఉన్నాడు లగ్నాధిపతి, అట్లానే రాహు వచ్చేటప్పటికి దోషంతో ఉన్నాడు. ఆ రాహు దోష ప్రభావం చేత ఆ రాహువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి మిమ్మల్ని తప్పనిసరిగా పెడతాడు. ఆ రాహువు రేపు 2020 నవంబర్తో నవంబర్ 12 తారీఖుకి ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత శుక్రమహర్దశలో గురు అంతర్దశ వస్తుంది. ఆ గురు అంతర్దశ వచ్చినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. గురువు మీకు ఆయుష్యకారకుడు, ఆయుష్కు సంబంధించినటువంటి వాడు. ఆ గురువు అనేవాడు మీ జాతకంలో వ్యయంలో, ఖర్చులో, పాపస్థానంలో, శత్రుక్షేత్రంలో ఉండడం అనేటటువంటిది దోషం. ఆ దోషం అనేటటువంటిది ఉంది కాబట్టి శుక్రుల్లో గురువు అంతర్దశ కూడా మంచిది కాదు. శుక్ర గురువులు, శుక్రుడు రాక్షసుల గురువు, గురువు దేవతల గురువు. కాబట్టి దేవతలు రాక్షసులు పరస్పరం ఇబ్బందులు కలుగజేస్తారు. అట్లానే శుక్రుల్లో గురువు అంతర్దశ కూడా మీకు యోగించదనే చెప్పుకోవాలి. ఈ ప్రస్తుతం నడిచే శుక్రుల్లో రాహు కన్నా కూడా శుక్రుల్లో గురువు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశములు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి ఈ శుక్రుల్లో గురువు దాటిన తర్వాత గనక మనం చూసినట్లయితే 2023 నుండి మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి అప్పటి నుండి ఆరోగ్యం అనేటటువంటిది సానుకూలిస్తుంది అన్ని విధాలకు కూడా మీరు అన్ని పనులు కూడా అంతమందులాగే చేయగలుగుతారు అన్ని కూడా మీ జాతకంలో మిగతావన్నీ కూడా బానే ఉన్నాయి కాబట్టి మీ జాతకంలో ప్రధానంగా రాహువు దోషంతో ఉన్నాడు అట్లానే గురువు దోషంతో ఉన్నాడు కాబట్టి ఆ రాహువుకి గురువుకి సంబంధించినటువంటి రాహువుకి సంబంధించినటువంటి మీరు ఆదివారములు ఆదివారం రాహు కాలం అనేటటువంటిది మనకి మన క్యాలెండర్లో కనిపిస్తూ ఉంటుంది ఆ రాహు కాలం ఇన్నింటి నుండి ఇన్నింటి దాకా అని చెప్పి క్యాలెండర్లో మనం చూస్తూ ఉంటాం ఆ రాహు కాల ఘడియల్లో చక్కగా మీరు అమ్మవారి పటం ఒకటి పెట్టుకొని అమ్మవారి పటం ముందు ఈ ఆవు నేతితో స్వామివారికి అమ్మవారికి దీపారాధన చేయాలి ఇట్లా 18 ఆదివారాలు చేయాలి 18 ఆదివారాలు చేశారు అనుకోండి మీకు రాహుతో కూడినటువంటి దోషం అనేది ముప్పావు వంతు పోతుంది దాంట్లో సందేహమే లేదు అట్లానే గురువు గురువు వచ్చేటప్పటికి వ్యయంలో ఉన్నాడు అష్టమాధిపతి ఆయుష్కు సంబంధించిన వాడు కాబట్టి ఆ గురువుకు సంబంధించి కూడా మీరు ఈ గురువుకు సంబంధించిన శనగలు రాహుకు సంబంధించిన మినుములు రెండు కూడా 1.5 కేజీ చొప్పున దానం ఇవ్వండి బ్రాహ్మణులకు మీకు అవకాశం ఉంటే గనక గురు పాదుక పూజ చేయించుకోండి దత్తాత్రేయ స్వామి ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళండి వెళ్ళి చక్కగా మంచి బ్రాహ్మణుల చేత ఆ దత్తాత్రేయ స్వామికి అభిషేకం కుదిరితే లేకపోతే పాదుక పూజ దత్తాత్రేయ స్వామి పాదాలు పెడతారు ఆ పాదాలకి మీ గోత్రనామములతో పూజలు జరిపించండి ఆ చేయించినటువంటి అక్షతల శిరస్సును జల్లుకోండి ఆ కుదిరితే గనక దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో గాని ఎక్కడన్నా హోమం చేసినటువంటి విభూది అమ్ముతూ ఉంటారు ఆ విభూది తెచ్చుకోండి చక్కగా రోజు స్నానం ఆచరించిన తర్వాత ఒక్క చుక్క విభూది మీరు ఈ మధ్యలో పెట్టుకోండి త్రినేత్రం దగ్గర త్రినేత్రం మనకి ఎక్కడ ఉంటుంది నుదుటి మీద అక్కడ రక్షణ పెట్టుకోండి పెట్టుకుంటే గనక మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు ఎన్ని వచ్చినా కూడా మీరు అధిగమించేటటువంటి ధైర్యాన్ని ఆ దత్తాత్రేయ స్వామి కృపతో మీకు తప్పనిసరిగా కలుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ గురువు ఆరాధన అమ్మవారి ఆరాధన శివారాధన మీరు ఎక్కువగా చేస్తే నామస్మరణ చేసిన శివ నామస్మరణ నిత్యం ఎక్కువ చేసినా కూడా మీకు ఈ దోషములన్నీ కూడా కొద్ది కొద్దిగా సర్దుబాటు అవుతాయి కాకపోతే రాబోయే ఈ గురు అంతర్దశ అనేది కొద్దిగా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుదిరితే ఏకాదశ రుద్రాభిషేకం మీ పేరు మీద ఈ క్షేత్రంలో ఉన్న జరిపించండి దానికి సంబంధించినటువంటి ప్రసాదం స్వీకరించండి ఆ మృత్యుంజయుడి అనుగ్రహం చేత మీకు వచ్చేటటువంటి అకాల మృత్యువు కూడా మీ దరి చేరకుండా దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను విన్నారుగా శర్మ గారు గురువు గారు చెప్పినటువంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకొని నిండు 100 ఏళ్ళు హాయిగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి వి కోటేశ్వరి జట్టుపాలెమండి చెప్పండి పుట్టిన తేదీ 18/7/2000 సమయం వచ్చి 5:36 తెల్లవారుజామున ఊరు గుంటూరు జిల్లాలో మల్లవరం అనే గ్రామం గుంటూరు జిల్లా మల్లవరం ఈ సమస్య చదివింది గుర్తుండటం లేదు ఎక్కువగా ఆటంకాలు వస్తున్నాయి మర్చిపోతున్నాను ఎందుకని ఏం చేసుకోవాలి ఓకే మరి పేరేంటి కోటేశ్వరి 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 అలాగే తప్పకుండా కోటేశ్వరి గారు మీ జాతకాన్ని కనుక చూసినట్లయితే శ్రవణ నక్షత్రం అండి మీది శ్రవణ నక్షత్రం 3వ పాదం మకర రాశి మిథున లగ్నం మీ జాతకానికి మీరు అడిగినటువంటి సమస్య ఏ విధంగా విద్య నాకు స్థిరంగా ఉంటుంది విద్యాభంగం అనేది కలగకుండా ఏ విధంగా నేను నేర్చుకున్నది అంతా కూడా నాకు పరీక్షల్లో అన్నింటిలో కూడా అనుకూలించి నేను ముందుకు వెళ్ళాలి సరస్వతి కటాక్షం ఏ విధంగా నాకు కలుగుతుంది అనేది మీ సమస్య దాన్ని కనుక చూసినట్లయితే మీ జాతకంలో విద్యాకారకుడు
అయినటువంటి చతుర్థ పంచమాధిపతులు బుధుడు అట్లానే శుక్రుడు బుధుడు శుక్రుడు మీ జాతకంలో ప్రధానంగా మీ విద్యకి వారే కారకులు అన్నమాట వారిద్దరూ అనుగ్రహం ఉంటే మీకు విద్య ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగదు ఇప్పుడు చూసినట్లయితే లగ్నాత్ చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు లగ్నాధిపతి కూడా మీకు లగ్నాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో కుజ సంయోగంతో ఉండడం అనేటటువంటిది ఒక దోషంగా మనం చెప్పవచ్చు అంటే లగ్నంలో ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి బలం ఎక్కువగానే ఉంటుంది కుజుడి మీద కానీ కుజ బుధులు పరస్పర శత్రువులు కాబట్టి శత్రు సంయోగం అనేది ఉంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకి నచ్చనటువంటి వారు మన ఇంటికి వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతారా వారు అనేటటువంటి భావన అనేది కలుగుతూ ఉంటుంది అట్లానే బుధ భగవానుడు ఆయన బాగానే ఉన్నప్పటికీ కుజుడు అనేటటువంటి వాడు లగ్నంలో కుచిక యోగం అనేటటువంటిది మీ జాతకంలో ఉన్నది ఆ కుచిక యోగం చేత లగ్నంలో బుధుడితో కలిసి ఉండడం వల్ల ఆయన బుద్ధి బలం బుధుడికి మనం ఏం చెప్తామంటే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతగే అంటాం బుద్ధిని ఆయన భంగపరుస్తాడు బుద్ధిని డెవలప్మెంటు చేస్తాడు రెండూ చేసేవాడు ఆ బుధుడే అన్నమాట ఆ బుధుడు కుజుడితో కలిసి ఉండడం చేత మీకు బుద్ధి అనేటటువంటిది మందగించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది మనం ఏది చదివినా కూడా మన బుద్ధి బలం అనేది ఉంటే ముందుకు సాగిపోతూ ఉంటాం అది జ్ఞాపక శక్తితో ఇంకొకటో ఏమీ ఉండదు కేవలం బుద్ధి బలం నేను చదివే దాని మీద ఆ పరిపూర్ణత్వం పరిపూర్ణత మనం చూసి చదివామంటే అది 10 సంవత్సరాల తర్వాత అయినా మనకు గుర్తుంటుంది మనం ఎప్పుడైతే అది వస్తుందో రాదో అపనమ్మకంతో మనం విద్యని చదివినా ఆ ఇటువంటి దోషముల చేత అది స్థిరంగా నిలబడదు అట్లానే మన పక్కన ఎవరన్నా మీకన్నా బాగా చదివేటటువంటి వారు వచ్చి మీ ముందు చదువుతూ ఉంటే మనం చెప్పగలమో లేదో మనకు వస్తుందో రాదో మధ్యలో ఆగిపోతాము రాయగలమో లేదో ఇటువంటి మానసికమైనటువంటి ఆవేదనకి గురవుతూ ఉంటారు అట్లానే పంచమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు మీ జాతకంలో కుటుంబంలో రెండో ఇంట్లో సూర్యుడితో రాహువుతో కలిసి ఉండడం అనేది కూడా దోషంగానే మనం పరిగణించాలి శుక్రుడు కుటుంబంలో ఉంటే కనుక కుటుంబ సమస్యలు అనేటటువంటివి తీసుకొని వస్తాడు వివాహపరమైనటువంటి సమస్యలు కూడా మీకు జరిగే అవకాశములు ఉంటాయి అట్లానే శుక్రుడు కూడా మీ జాతకంలో అనుకూలంగా లేడు కాబట్టి మీకు విద్యా ఆటంకములు అనేటటువంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి కొన్ని రోజుల పాటు ఆ విద్య అనేటటువంటిది మీరు వెళ్ళడం ఆపివేసేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కొన్ని రోజుల పాటు ఒక 10 రోజులు నెల రోజుల పాటు అసలు ఆ విద్యకే చదువుకోవడానికే వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవటం ఇటువంటి భయంతో కూర్చోవటం వెళ్ళాలంటే భయపడటం ఇటువంటి సమస్యలన్నీ కూడా మీకు తలెత్తుతూ ఉంటాయి ఎందుకంటే మనకి చతుర్థ పంచమాధిపతులు ఇద్దరిలో ఒకళ్ళు బాగున్నా మనకి విద్య బాగుంటుంది ఆ రెండూ కూడా మీకు మైనస్లో ఉన్నాయి కాబట్టి వారి ఇద్దరి ప్రభావం చేత విద్య అనేటటువంటిది మీకు ఏదో ఒక విధమైనటువంటి అవాంతరాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి దాంట్లో కనుక మరి ఇప్పుడు ప్రస్తుతం మీకు దశానాథుడు కనుక చూసినట్లయితే 2012 నుండి 2030 దాకా రాహు మహర్దశ మీకు నడుస్తున్నదండి రాహు మహర్దశలో ప్రస్తుతం చూసినట్లయితే కనుక 2019 డిసెంబర్ నుండి 2022 జులై 17వ తారీఖు దాకా రాహు మహర్దశలో బుధ భగవానుడు సంచరిస్తూ ఉన్నాడు ఈ రాహు వచ్చేటప్పటికి మీ జాతకంలో చూసినట్లయితే కిందాక చెప్పాను కదా పంచమాధిపతి విద్యాకారకుడు శుక్రుడితో కలిసి రాహు సూర్యుడు ఉన్నారండి కుటుంబంలో అని ఆ రాహు దోషం చేత కూడా మీకు ఈ రాహు మహర్దశ అంతగా యోగించదు ఆ రాహువులో బుధుడు కూడా మీకు విద్యాకారకుడే ప్రస్తుతం నడుస్తున్నది ఆ బుధుడు కూడా మీకు 2022 జులై దాకా 2019 డిసెంబర్ నుండి విద్యకి ఆటంకములు కలిగిస్తూనే ఉంటాడు బుద్ధిని ఆయన వికసింపజేయడు ఏదో ఒక విధంగా ఆటంకాలు తెప్పిస్తూ ఉంటాడనమాట మరి తర్వాత చూసినట్లయితే ఆ బుధుడు తర్వాత కేతువు వస్తాడు 2023 దాకా తర్వాత కనుక చూసినట్లయితే 2023 నుండి మీకు విద్యాస్థానం అనేది బాగుంటుందండి
2023 నుండి మీకు విద్యాపరమైనటువంటి అవాంతరములు లేకుండా విద్యలో మీరు అంతకుముందు మీద పోల్చుకుంటే సగాని సగం ఇంకా అభివృద్ధి చెందాను నేను అనేటటువంటి భావన అనేది మీకు మీకే కలుగుతుంది అది 2023 తర్వాత నుండి మీకు యోగిస్తూ ఉంటుంది మీకు ప్రస్తుతం చూసినట్లయితే గనక మీ జాతకంలో ఈ శ్రవణ నక్షత్రం అండి మీది శ్రవణ నక్షత్రం కాబట్టి మీకు చూసినట్లయితే ఈ రాహువు దోషం వల్ల రాహువు దోషము అట్లానే ఈ బుధుడు శుక్రుడు దోషం అనేది మీకు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి పరిహారములు అనేటటువంటివి చేసుకోవాల్సి ఉంటుంది మీకు మకర రాశి వారికి ప్రస్తుతం ఏలినాడి శని ప్రభావం మకరంలోనే ప్రస్తుతం సంచరిస్తున్నాడు 2023 దాకా శని మకరంలో ఉంటాడు అన్నమాట మకరంలో అంటే మన శిరస్సు మన నెత్తి మీద శని అంటండి అంటుంటారు కదా అట్లాగా ఆ శని భగవానుడు మకరంలోనే ప్రస్తుతం సంచరిస్తున్నాడు ఆ శని ప్రభావం చేత కూడా మానసికమైనటువంటి అశాంతత ఎక్కువగా ఉంటుంది మనో నిగ్రహం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఇటువంటి సమస్యలన్నీ కూడా మీకు తలెత్తుతూ ఉంటాయి మీరు ఏం చేస్తారంటే ఆ బుధుడికి సంబంధించిన పెసలు ఆ శుక్రుడికి సంబంధించిన అలసందలు ఒకటింబావు కేజీ చొప్పున ఈ రాహువుకు సంబంధించిన మినుములు ఒకటింబావు కేజీ చొప్పున మూడు కూడా చక్కగా ఒక బ్రాహ్మణునికి సద్బ్రాహ్మణునికి చక్కగా తాంబూలం పెట్టి దానం ఇవ్వండి దానం ఇచ్చి తర్వాత విద్యకి మేధా దక్షిణామూర్తి అని చెప్తాం అంటే శివస్వరూపమే ఆయన కూడా ఆ మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆ పూజా కార్యములు ఏమన్నా బ్రాహ్మణుల చేత నిర్వర్తించుకోండి మీ ఇంట కుదరని పక్షంలో దక్షిణామూర్తి శ్లోకములు అని ఉంటాయి ఆ దక్షిణామూర్తి శ్లోకములు రోజుకి ఒకటి నుండి ఐదు సార్లు లోపు మీరు పారాయణ చేస్తూ ఉండండి అట్లానే మీ జాతకంలో గనక చూసినట్లయితే ఈ పంచమాధిపతి శుక్ర భగవానుడు కూడా దోషంతో ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడికి సంబంధించినటువంటి ఆ బుధుడికి సంబంధించినటువంటి లక్ష్మీదేవిని లక్ష్మీ సహస్రనామం గాని లేదా విష్ణు సహస్రనామం గాని లేదా ఈ లింగాష్టకం బిల్వాష్టకం లాంటివి గాని చేసుకుంటే ఆమెకి చాలా బాగా సానుకూలిస్తుందండి ఎందుకంటే ఆ శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా ఆ రాహువు మహర్దశ ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి ఆ రాహు అనేటటువంటి వాడిని నవగ్రహాలకి ప్రమథ గణములకి శివుడే అధిపతి కాబట్టి ఆ శివ అనుగ్రహం అనేది వారికి తప్పనిసరిగా వస్తుంది ఏ విధంగా వస్తుందంటే మంత్రాధికారం లేదు కాబట్టి వారు కనీస నామస్మరణ వల్లే వారికి వచ్చేస్తుంది ఎవరు నామస్మరణ అంటారు శివనామస్మరణ చేసిన అమ్మవారికి లక్ష్మీదేవి నామస్మరణ లక్ష్మి సహస్రనామం లాంటివి వారు పారాయణ చేసిన వారికి త్వరిత ఉపశమనం అనేది కలిగి మేధా దక్షిణామూర్తి శ్లోకములు చదివిన బుద్ధిబలం బాగా చాకచక్యంగా విద్యలో రాణించటం ఇదంతా కూడా వీరికి తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఈ శ్లోకములన్నీ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకములు కూడా మీరు పారాయణ చేయండి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింబద రామదూతం కృపాసింధో మత్ కార్యం సాధయత్ ప్రభో అనే శ్లోకాన్ని చక్కగా రాసుకోండి ఈ శ్లోకాన్ని గనక మీరు రోజు చదువుతూ ఉంటే తప్పనిసరిగా ఏదైతే మీరు సాధించలేరు అని మీరు మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారో అవన్నీ కూడా తప్పనిసరిగా మీరు సాధిస్తారు తప్పనిసరిగా విద్యలో రాణిస్తారు కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారములన్నీ కూడా చేసుకొని విద్యలో సరస్వతి ప్రణవ శ్రద్ధామేధ అనుగ్రహంతో విద్యలో దినదినాభివృద్ధి అనేది మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను విన్నారుగా కోటేశ్వర్ గారు గురువుగారు చెప్పినటువంటి చిన్న చిన్న పరిష్కారాలు అలానే ఒక మంత్రం కూడా పద్యం కూడా చెప్పారు అది కూడా పఠించి మీరు మీ జ్ఞాపక శక్తిని విద్యలో మీకు రాణింపుని తెచ్చుకోవాలి రాధిక గారు గుంటూరు నుంచి తెలిపారు గురువుగారు చెప్పండి పుట్టిన తేదీ 25/10/2002 ఓకే సమయం 11:15 రాత్రి అలాగే పుట్టిన ఊరు జట్టిపాలెం
Jettipalem. Jettipalem. Ye jilla endadi? Guntur jilla. Guntur jilla. Jettipalem. Okay. Ratri 11 11వ. Alage. Ee amai samasya endante ee 10th chaduvutu intermediate ku vastundata. Alage. MPC teeskomantara, BPC teeskomantara, nenu ye vaipu velate raanistanu anedi amai samasya andi. Alage alage. My peru andi Radhika. Radhika. అలాగే అండి తప్పనిసరిగా చెప్తాను రాధిక గారు మీ జాతకం చూసినట్లయితే గనక రాధిక గారు మీది మృగశిర నక్షత్రం రెండో పాదమండి మృగశిర నక్షత్రం ద్వితీయ పాదం వృషభ రాశి కర్కాటక లగ్నం మీ జాతకంలో గనక శుక్రవారం మీరు పుట్టినది మీ జాతకం పరిశీలించినట్లయితే కర్కాటక లగ్నం లగ్నాధిపతి చంద్రుడు చంద్రుడు లాభంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు విశేషంగా లాభంలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది చాలా విశేషం కాకపోతే రాహుతో కలిసి ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నప్పటికీ కూడా లాభంలో ఏ పాపగ్రహాలు ఉన్నా కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయని మనం చెప్తూ ఉంటాం అట్లానే మీకు మీరు అడిగినటువంటి సమస్య ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అనేది మీ సమస్య మీ జాతకంలో చూస్తే గనక గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడండి లగ్నంలో లగ్నంలో గురువు ఉండటం విశేషం ఆ గురువు లగ్నంలో ఉచ్చ స్థానంలో ఉండడం ఇంకా విశేషం దానివల్ల ఆ లగ్న బలం అనేది పెరుగుతుంది గురువు లగ్నంలో ఉంటేనే కొన్ని వేల దోషములు పోతాయి గురువు లగ్నంలో ఉంటే అదే గురువు ఉచ్చ స్థానంలో లగ్నంలో ఉన్నాడంటే వారు భవిష్యత్తులో మహర్జాతకులు అవుతారు అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అటువంటి గురువు వారికి చాలా బాగున్నారు జాతకంలో గురు బలం అనేది ఎటువంటి నీచ దృష్టి లేకుండా ఉంది అది విశేషం అట్లానే మీ జాతకంలో విద్యాకారకుడైనటువంటి శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు లాభాధిపతి విద్యాకారకుడైన శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విద్యలో బ్రహ్మాణంగా రాణిస్తారు విద్యా ఆటంకములనేవి వీరికి అసలు తగరు ఎప్పుడూ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగే వీరు ఉంటారన్నమాట దాంట్లో సందేహమే లేదు అట్లానే పంచమాధిపతి చూస్తే కుజుడు పంచమాధిపతి కొద్దిగా శత్రు క్షేత్రంలో బుధుడితో కలిసి ఉండడం అనేది ఒక చిన్నపాటి దోషంగా మనం చెప్పవచ్చు అట్లానే వీరి జాతకం మొత్తంలో ప్రధానమైనటువంటి దోషం ఏమిటంటే కాలసర్ప దోషం ఆ కాలసర్ప దోషం అనేది వీరికి సవ్య కాలసర్ప దోషం అనేది వీరి జాతకంలో వీరికి ఉన్నది ఆ సవ్య కాలసర్ప దోషం వల్ల ఈ విద్యకి ఆరోగ్యానికి వివాహానికి సంతానానికి సెటిల్మెంట్ కి అన్నిటికీ కూడా ఇది అవాంతరాలు తెస్తూ ఉంటుంది ఈ కాలసర్ప దోషం అనేది మరి ఏమి చేయాలి అని ఆలోచిస్తే గనక మనం మీకు ప్రస్తుతం వచ్చేటప్పటికి ప్రస్తుత మహర్దశ చూస్తే 2007 నుండి 2025 దాకా రాహు మహర్దశ మీ జాతకంలో నడుస్తున్నదండి రాహు మహర్దశలో ప్రస్తుతం గనక చూసినట్లయితే 2019 మే నుండి 2022 మే దాకా శుక్ర భగవానుడు మీ జాతకంలో నడుస్తున్నాడు శుక్రుడి చెప్పాను కదా విద్యాకారకుడు స్వక్షేత్రంలో ఉన్నాడని మంచి పీరుడు అన్నమాట 2022 దాకా విద్యకి సంబంధించినటువంటి చాలా యోగ్యమైనటువంటి మీకు పీరుడు అనేది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నది దీంట్లో మరి ఈ ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అంటే మీ జాతకంలో రాహుకేతువులు వృషభంలో ఉన్నప్పటికీ వృషభ వృశ్చికంలో ఉన్నప్పటికీ ఆ రాహుకేతువులకి అవి ఉచ్చ స్థానాలు రాహుకి వృషభం ఉచ్చ స్థానం కేతువుకి వృశ్చికం ఉచ్చ స్థానం అన్నమాట ఆ ఉచ్చ స్థానాల్లో ఉన్నారు కాబట్టి వారు కూడా అందరికి ఇచ్చే ప్రభావం కన్నా వీరికి కొద్దిపాటి ప్రభావమే ఇస్తుంటారు తద్వారా రాహుకేతువులు కూడా వీరికి సహకరిస్తూ ఉంటారన్నమాట కాబట్టి మీరు గురువు బాగున్నాడు రాహు లాభంలో ఉన్నాడు శుక్రుడు విద్యాకారకుడు బాగున్నాడు కాబట్టి మీరు వైద్య విద్యకి సంబంధించినటువంటి డాక్టర్ బైపీసీ బైపీసీకి సంబంధించినటువంటి దాంట్లోకి వెళితే బ్రహ్మాణంగా రాణిస్తారు భవిష్యత్తులో దాంట్లో సందేహమే లేదు ఎంపీసీకి సంబంధించినటువంటి చూస్తే శని వ్యయంలో ఉన్నాడు
శని వ్యయంలో ఉండడం వల్ల ఆ వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా అంతగా యోగించవు. తద్వారా చేరినా కూడా మనో నిగ్రహం అనేది దాంట్లో పెట్టలేరు. కాబట్టి ఈ లగ్నంలో గురువు ఉచ్చస్థానంలో గురు బలం ఉండటం, రాహుకేతువులు ఉచ్చస్థానాల్లో ఉండటం, విద్యాకారకుడు స్వక్షేత్రంలో ఉండటం ఇవన్నీ కూడా అనుకూలించేవి. కాబట్టి వీరు తప్పనిసరిగా బైపీసీఏ తీసుకోవాలి అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. దాంట్లో మీరు భవిష్యత్తులో తప్పనిసరిగా మీరు అన్నీ కూడా దాటి మంచి స్థానంలో ఉండడం అనేది భగవత్ సంకల్పం, భగవంతుడు నిర్ణయం చేశాడు. అది దాంట్లో ఎటువంటి మార్పులు కూడా ఉండవు. కాబట్టి బైపీసీ మీరు తీసుకోండి, విద్య బాగుంటుంది. కాకపోతే విద్యాకారకుడైనటువంటి ఈ కుజుడు బుధుడుతో కలిసి ఉండడం అనేటటువంటిది కొద్దిగా చిన్నపాటి దోషం అనేది మీ జాతకంలో ఉన్నది. కుజదోషం అయితే లేదు, కాలసర్పదోషం అనేది ఉన్నది. కాబట్టి మీరు ఆదివారములు ఈ అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన కార్యం చేయండి. అట్లానే ఈ సూర్యనారాయణునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం కానీ, లేదా కుజుడికి సంబంధించినటువంటి శ్లోకములు, నవగ్రహ శ్లోకముల్లో కుజుడికి సంబంధించిన శ్లోకము, అట్లానే ఈ సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ, అట్లానే ఈ సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని మీరు నిత్యము కూడా పఠిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా విద్యా కటాక్షం అనేది మీకు ఉంటుంది. అట్లానే కుజుడికి సంబంధించినటువంటి, బుధుడికి సంబంధించినటువంటి కందులు, పెసలు 1.5 కేజీ చొప్పున దానం ఇవ్వండి. రోజు స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోండి. ఇంట్లో దీపారాధన మండల దీక్షగా 41 రోజు పాటు మీరే వెలిగించండి. స్నానం చేసి ఉదయాన్నే స్నానం చేసి సూర్యరశ్మికి నమస్కరించుకొని ఇంట్లో దీపారాధన చేస్తే సూర్యుడే విద్యాకారకుడు ప్లస్ ముఖ వర్చస్సు. మంచి విద్య అనేది, సరస్వతీ కటాక్షం అనేది మనిషిలో ఎట్లా తెలుస్తుందంటే ముఖ వర్చస్సు వల్ల తెలుస్తుంది. ఆ ముఖ వర్చస్సుని ఆ సూర్య భగవానుడు వీరికి పరిపూర్ణంగా ఇస్తాడు, తొందరగా ఇస్తాడు. మిగతా వారు సంవత్సరం చేస్తే ఫలితం ఏ విధంగా వస్తుందో, వీరు 40 రోజులు చేస్తే అంత ఫలితం వీరికి తొందరగా వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న పరిహారములు చేసుకోండి, విద్యలో అభివృద్ధి చెందండి. మీకు తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ వైద్య వృత్తికి సంబంధించినటువంటి వాటిలో వెల్ సెటిల్డ్ అవుతారు అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. కాబట్టి నిర్భయంగా ఉండండి, బ్రహ్మాండంగా చదువుకోండి, అన్నిట్లో బ్రహ్మాండంగా రాణించండి. విన్నారుగా రాధిక గారు, గురువుగారు చెప్పినటువంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకొని మీరు బైపీసీఏ తీసుకొని వైద్య వృత్తిలో రాణించే విధంగా ప్రయత్నం చేయండి. విన్నారు కదండి, ఈ కొంతమంది సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లోని దోషాలకు పరిష్కార మార్గాలు ఇవన్నీ చక్కగా చేసుకొని హాయిగా జీవితాన్ని గడపండి. అలాగే ఈ వీడియో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు యూట్యూబ్లో మీరు చేయాల్సినటువంటి మీ జాతక దోషాల గురించి, వాటిల్లో ఉన్నటువంటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి వాట్సాప్ మాత్రమే చేయండి, ఫోన్ చేయవద్దని మనవి. అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, దయచేసి ఫోన్ చేయొద్దు. మీ జాతక సమస్యల గురించి తెలుసుకోవటానికి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తున్నారు, మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, మీరు పుట్టిన సమయం, మీరు పుట్టిన ఊరు, మీ సమస్య ఏదైనా ఒక్కటి మాత్రమేనండి, ఒక్క సమస్యనే. మీ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారాలు తెలియజేయబడతాయి. ఇంతవరకు మనకి సహకరించినటువంటి గురువుగారు శ్రీ వేమూరి సంతోష్ అభినా శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలకంతాం న్యాగేన మార్గేన మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు. హరిః ఓం స్వస్తి.